కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మెగాస్టార్ చిరంజీవి బీజేపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. చిరు సామాజిక వర్గం నేతలు ఆయనతో ఇప్పటికే చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సుమారు 5 ఏళ్ల నుంచి చిరంజీవి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. గత ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం కూడా నిర్వహించలేదు. 2018లో చిరు రాజ్యసభ సభ్యత్వం కూడా పూర్తయింది. అప్పటి నుంచి సైరా సినిమా షూటింగ్లో చిరు బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ని బీజేపీలో చేర్చే పనిలో ఆ పార్టీ నేతలున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మెగాస్టార్ చిరంజీవి బీజేపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. చిరు సామాజిక వర్గం నేతలు ఆయనతో ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సుమారు 5 ఏళ్ల నుంచి చిరంజీవి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. గత ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం కూడా నిర్వహించలేదు. 2018లో చిరు రాజ్యసభ సభ్యత్వం కూడా పూర్తయింది. అప్పటి నుంచి సైరా సినిమా షూటింగ్లో చిరు బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ని బీజేపీలో చేర్చే పనిలో ఆ పార్టీ నేతలున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అప్డేట్ ఏంటి? విక్రమ్, మనకు తాజాగా అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఈ రోజు రాత్రి ఏదైతే ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఆ తర్వాత కాంగ్రెస్ లో విలీనమై ఇప్పుడు ప్రస్తుతం ఆ పార్టీ రాజ్యసభ మాజీ సభ్యుడిగా కొనసాగుతున్నటువంటి గుణదల శివశంకర్ వరప్రసాద్ చిరంజీవి అతన్ని బీజేపీలోకి తేవడానికి ఒక గట్టి ప్రయత్నం జరుగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలపడడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలను ఆ పార్టీ వచ్చే ఎన్నికల నాటికి వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఉంది. కాబట్టి ఇప్పటికే 4 టీడీపీ రాజ్యసభ సభ్యులను కూడా తీసుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఇవాళ మరో టీడీపీకి సంబంధించిన అంబికా కృష్ణను కూడా పార్టీలోకి తీసుకోవడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో బలమైన కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి చిరంజీవిని బీజేపీలోకి చేర్చుకోవడం ద్వారా దాన్ని బలపడడానికి మరింత ఆస్కారం ఉంటుందన్న యొక్క బీజేపీ వ్యూహంలో భాగంగా ఈ రోజు రాత్రికి చిరంజీవిని బీజేపీ పార్టీలోకి ఆహ్వానించడానికి కొంతమంది కాపు నేతలను ఆ పార్టీ ప్రతినిధులుగా పంపుతున్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. మనకు అందిన సమాచారం ప్రకారం ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో చిరంజీవిని ఇవాళ కానీ రాత్రికి కానీ అపాయింట్మెంట్ కోరినట్టు తెలిసింది. వీరి ఆధ్వర్యంలో వెళ్లి చిరంజీవిని బీజేపీలోకి రావాలని కోరుకున్నట్లు కూడా మనకు సమాచారం అందింది. అయితే ఈ ప్రతిపాదనకు చిరంజీవి ఒప్పుకుంటారా లేకపోతే తిరస్కరిస్తారా అన్నది ప్రస్తుతానికి మనకు ఇక స్పష్టత లేదు. కానీ బీజేపీలోకి ఆహ్వానించి చిరంజీవికి ఓకే అంటే మాత్రం ఆయనకే రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడానికి కూడా బీజేపీ నాయకత్వం సిద్ధపడినట్లు కూడా మనకు సమాచారం వస్తుంది. ఇక తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఓడిపోయినా కూడా ముందుకు నడిపిస్తానని ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తమవుతున్న పరిస్థితుల్లో చిరంజీవి బీజేపీలోకి పోవడం ఎంతవరకు కరెక్ట్, తన తమ్ముడికి పోటీగా ఏదైతే మరో ప్రతిపక్షంగా ఉండబోతున్న బీజేపీకి ఆయన నాయకత్వ బాధ్యతలు అప్పగించడానికి లేదా వహించడానికి ఆయన సిద్ధపడతాడా లేదా అనేది కూడా మనకు స్పష్టత రానుంది సరికొద్దిసేపట్లో. మొత్తంగా చూస్తుంటే బీజేపీ ఆపరేషన్ ఆకర్షలో భాగంగానే నేతలందరూ కూడా టార్గెట్ చేస్తూ ఉన్నట్లు తెలుస్తుంది. మనం చూసాం నిన్నటి నుంచి జరిగింది ప్రచారం. ఈరోజు అంబికా కృష్ణ కూడా ఢిల్లీలో బీజేపీ నాయకుల సమక్షంలో కండువా కప్పుకున్నారు. అలాగే చాలామంది అన్ని ఆపరేషన్ ఆకర్షణలో భాగంగానే చేస్తూ ఉన్నారు. అంటే ఒక కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్గా చేస్తూ, టార్గెట్ ఇన్ ద సెన్స్ వీళ్ళని ఈ పార్టీలో చేసుకోవడంతో ఏపీలో బీజేపీ ఒక బలమైన పార్టీగా ఎదగాలనే వ్యూహంలో భాగంగానే చిరంజీవిని అప్రోచ్ అవుతున్నట్లు భావించవచ్చు అంటారా, ఏమంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో తప్ప దేశవ్యాప్తంగా ఈ ఎన్నికల్లోనూ గత ఎన్నికల్లోనూ ప్రభావం చూపించగలిగింది. అయితే వచ్చే ఎన్నికల నాటికి ఎలాగైనా తెలుగు రాష్ట్రాల్లో పటిష్టపరచుకోవాలి పార్టీ, అదేవిధంగా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీని ఒక పటిష్టపరచాలనే లక్ష్యంతో అటు రామ్ మాధవ్ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల కోసం నియమించడం జరిగింది. ఇక అమిత్ షా కూడా ఆ దిశగానే పార్టీ కార్యక్రమాలను అదేవిధంగా ఆ వ్యూహాలను ఎత్తుగడలను అమలు చేస్తున్నట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే రాజ్యసభలో బీజేపీకి బలం తక్కువ ఉన్న నేపథ్యంలో అనూహ్యంగా ఎవరైతే చంద్రబాబు కిచెన్ క్యాబినెట్ గా చెప్పుకునే ఎవరైతే సుజనా చౌదరి కావచ్చు, అదేవిధంగా సీఎం రమేష్ కావచ్చు, అదేవిధంగా గరికపాటి రామ్మోహన్ రావు కావచ్చు, వీరందరూ కూడా అనూహ్యంగా చంద్రబాబు నాయుడు లండన్ లో ఉన్న సమయంలో వాళ్ళు రాజ్యసభలో ప్రత్యేకంగా గుర్తింపు పొందాలని లేక ఇవ్వడం, అదే విధంగా ఇంత చంద్రబాబుకు సన్నిహితంగా ఉన్న నాయకుల్నే వాళ్ళు ఆకర్షించగలిగారంటే ఇక మరింత మందిని భవిష్యత్తులో ఆకర్షిస్తారనే ఒక బలమైన సంకేతం దీని ద్వారా బీజేపీ ఇచ్చింది ఏపీలో.
ఇక ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఓడిపోయిన నాయకులు ఉన్నారో అదే విధంగా గెలిచినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలను కూడా ఆ పార్టీ త్వరలో చేర్చుకోబోతుందన్న ప్రచారం కూడా ఇప్పుడు ఏపీలో బలంగా సాగుతుంది. మొత్తంగా ఏపీలో వచ్చే ఎన్నికల నాటికి ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి కాకుండా అటు జనసేన వైపు లేకుండా బీజేపీ ఒక బలమైన ప్రతిపక్షంగా జగన్కు పోటీ ఇవ్వాలనే ఒక లక్ష్యంతో టార్గెట్ గా బీజేపీ పనిచేస్తుందని ఇప్పటికే మనకు వార్తలు అందాయి. మొన్న ఆ మధ్య విజయవాడ పర్యటనలో ఏదైతే బీజేపీకి చెందినటువంటి రామ్ మాధవ్ కూడా తన చిట్ చాట్ లో మీడియాతో స్వయంగా ఆయనే చెప్పడం జరిగింది. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ ఒక బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఏపీలో ఎదగడానికి మీరు భవిష్యత్తులో అనేక స్పందనలు చూస్తారు, అనేక ట్విస్టులను మీరు చూడబోతున్నారని కూడా రామ్ మాధవ్ జరిగింది. అందులో ఆయన చెప్పిన కథ 4 రోజుల్లోనే వీళ్ళు తెలుగుదేశం నుంచి 4 రాజ్యసభ సభ్యులు వెళ్లి అక్కడ చేరడం జరిగింది. ఇక భవిష్యత్తులో మొన్న ఇప్పటి వరకు మనకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం మొన్న కాకినాడలో ఏదైతే కాపు సామాజిక వర్గానికి చెందిన ఓడిపోయిన ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు ఎమ్మెల్యేలు ఆయన ఆధ్వర్యంలో జరిగిందో ఆ సమావేశంలో కూడా ప్రధానంగా బీజేపీకి వెళ్తే ఎలా ఉంటుంది, ఎటు జనసేన నుంచి కాకుండా అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి కాకుండా తెలుగుదేశం పార్టీలో ఉండి ఆ పార్టీ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నటువంటి కాపు నేతలంతా వాళ్ళు ఒక సుదీర్ఘంగా చర్చించిన అంశంలో ఇది కూడా ఒకటి ఉందని కూడా మనకు సమాచారం వచ్చింది. ఏదైతే సామాజిక వర్గంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 3 బలమైన సామాజిక వర్గాల్లో కాపు సామాజిక వర్గం ఒకటి. ఆ సామాజిక వర్గం ఆ అధికారంలోకి రావాలంటే ఒక బలమైన నేషనల్ పార్టీ అండదండలు కావాలని కూడా ఆ సమావేశంలో చర్చించుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో చిరంజీవి లాంటి ప్రజాకర్షక నేతను బీజేపీలోకి ఆహ్వానించే కార్యక్రమాన్ని బీజేపీ అధిష్టానం అప్పగించిందని కూడా చెబుతున్నారు. అయితే ముద్రగడ పద్మనాభం యొక్క ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి, చిరంజీవి అంగీకరిస్తారా, తన ఒకవైపు తన తమ్ముడు జనసేన పార్టీకి ఒక ఓడిపోయినప్పటికీ కూడా ఒక మనోధైర్యంతో ముందుకు నడిపిస్తానని చెప్తున్న తరుణంలో ఆయన మరో పార్టీలో చేరి కొనసాగుతారా లేకపోతే వాళ్ళ సున్నితంగా తిరస్కరిస్తారా అనే దానిపైన మాత్రం ఇప్పటికీ స్పష్టత లేదు విక్రమ్. అయితే బీజేపీ పట్టుదలగా ఉన్నమాట అయితే నిజాన్ని పూర్తిగా వాస్తవం. అయితే శ్రీనివాస్, అంటే ఎలాంటి లీకులు వస్తున్నాయి ఇప్పటికి సంబంధించి, అంటే ఇన్ కేసు చిరంజీవి అనుకున్నట్టు అంటే ముద్రగడ పద్మనాభం చర్చలు ఫలించి ఓకే అంటే ఎలాంటి, అంటే బీజేపీ ఏపీ బీజేపీ కెప్టెన్గా చిరంజీవికి పోస్టింగ్ ఇవ్వబోతున్నారా లేకపోతే ఇంకేదైనా పదవి ఇచ్చి వీళ్ళు ఆకర్షించే ప్రయత్నం చేస్తారంటారు? అనేక ఆఫర్లు ఆయన ముందు పెట్టడం జరుగుతుందని కూడా మనకు సమాచారం ఉంది. ఏదైతే కాపు నేతలైనటువంటి బీజేపీలో సోము వీర్రాజు గానీ అదేవిధంగా కన్నా లక్ష్మీనారాయణ గానీ వీరి అంగీకారంతోనే ముద్రగడ పద్మనాభం రాయబారిగా వెళ్ళినట్లు కూడా మనకు విశ్వసనీయ సమాచారం వచ్చింది. అయితే చిరంజీవికి ఒప్పుకుంటే ఎక్కువ శాతం ఏపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించి ఆయన ద్వారా ఒక ప్రజాకర్షక నాయకుడిని పెట్టి అధ్యక్షుడిగా ఆయన ద్వారా మరింత మందిని పార్టీలోకి ఆకర్షించవచ్చు అనేది ప్రస్తుతానికి బీజేపీ ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. అయితే చిరంజీవి కోరితే వచ్చే రాజ్యసభ కానీ లేకపోతే ఇంకా ఏమైనా ఇచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా బీజేపీ ఇప్పటికి పెట్టిన ప్రతిపాదన అయితే మాత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చిరంజీవికి అప్పగించడానికి సిద్ధంగా ఉందనే ఒక కబురు మాత్రం ఈ రాయబారులతో పంపినట్లు భాగమైన సమాచారం ఉంది. అంటే ఏపీలో బీజేపీ పరిస్థితి చూసుకున్నట్టయితే జనాకర్షణ నేత లేకే బీజేపీ ఏపీలో ఢీలా పడింది అని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చిరంజీవిని ఎంచుకోవడం వీళ్ళు చేస్తున్న, అంటే ఇందులో భాగంగానే చిరంజీవిని ఎంచుకున్నారుగా మనం భావించవచ్చు అంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే చిరంజీవి సుప్రసిద్ధ హీరో, అదేవిధంగా ఆయన ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా సినిమా హీరోగా ప్రజల్లో ఇప్పటికీ పార్టీలకు అతీతంగా అభిమానించే వాళ్ళు ఉన్నారు. ఏదైనా కానీ చిరంజీవి వెళితే 10 మంది గుమిగూడడం కానీ ఎంతో మంది ఆయన చూడడానికి కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో బీజేపీ ఆయన ఆకర్షణ ప్రజాకర్షణతో పాటు ఒక సామాజిక వర్గాన్ని వాడుకొని బీజేపీ ఎదుగుదలకు అవన్నీ దోహదపడతాయని వారు భావించినట్లుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే సామాజిక వర్గం కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుంది ఇవాళ రాజకీయాల్లో. అలాంటి ఒక బలమైన 3వ సామాజిక వర్గం ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కాపు సామాజిక వర్గం వైపు తిప్పుకోవడానికి బీజేపీ ఇది ఒక ఎత్తుగడగా వేసిందేమని మనం అనుకోవచ్చు. చిరంజీవికి నాయకత్వ లక్షణాల కంటే ప్రజాకర్షకమైన ప్రజాకర్షణ ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ఇప్పటికీ ఇంకో ఇప్పుడు ప్రస్తుతం ఒక తైరా నరసింహారెడ్డి సినిమాలో షూటింగ్ లో కూడా ఉన్నాడు. మొన్న ఆయన రాజకీయాల నుంచి రిటైర్డ్ అయి తీసినటువంటి ఖైదీ నెంబర్ 150 సినిమా కూడా మనం చూసినట్లయితే అది సూపర్ డూపర్ హిట్ అయిందని చెప్పుకోవాలి. అంటే ఇంకా అభిమానులు చాలా మంది ఉన్నారు పార్టీలకు అతీతంగా చిరంజీవి. సో కాబట్టి అలాంటి ఒక ప్రజాకర్షక నేతను పెట్టుకోవడం వల్ల బీజేపీకి ఏదైతే గ్రామ స్థాయి నుంచి నిర్మాణం జరగాల్సింది ఆంధ్రప్రదేశ్ లో. ఎందుకంటే బీజేపీ పటిష్టంగా లేదని చెప్పుకోవాలి వాస్తవంగా. అయితే అలాంటి బీజేపీని గ్రామ స్థాయి నుంచి పటిష్టపరచాలంటే ఒక నాయకత్వాన్ని పెంపొందించుకోవడం, ప్రజలను ఆకర్షించే నాయకుడిని ముందు పెట్టుకుని వాళ్ళ ఏవైతే సిద్ధాంతాలను గ్రామ స్థాయికి తీసుకోవడానికి వాళ్ళ కార్యాచరణ పెట్టుకున్నట్లు కూడా మనకు అర్థమవుతుంది. మొత్తంగా
బీజేపీ టార్గెట్ వచ్చే ఎన్నికల నాటికి 2024 కావచ్చు లేదా ముందస్తు ఎన్నికలు జరిగి 2021 కావచ్చు ఏదైతే కానీ అప్పటికి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఒక ప్రత్యామ్నాయ శక్తి కావాలనేది అయితే ప్రస్తుతం మోడీ స్వాలద్వయంలో ఏర్పడినటువంటి ఒక టార్గెట్ గా మనం చెప్తున్నారు. అందుకు వాళ్ళు రకరకాల ప్రయోగాలు చేయబోతున్నారు. అలాంటి ప్రయోగాల్లో ఒకటి చిరంజీవి లాంటి ప్రజాకర్షక నేత, బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతల్ని, ముఖ్యంగా బీసీలను కాపులను ఎక్కువ శాతం బీజేపీకి చేర్చుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో బలపడవచ్చు అన్నది బీజేపీ టార్గెట్ గా చెప్తున్నారు. ఇక్కడ థ్యాంక్ యూ రత్నం శ్రీనివాస్.